సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు అందుబాటులోనే ఉంటుంది. తాజాగా ఆమె అలనాటి ఓ పాత ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోను షేర్ చేయడానికి వెనక పెద్ద బాధే ఉంది. ఎప్పుడూ మర్చిపోలేనంత పెద్ద జ్ఞాపకం బాధ ఇది. బద్రి సినిమా షూటింగ్ టైంలో తీసిన ఫోటో అది. ఒకసారి మీరు పరిశీలనగా చూడండి, నా కళ్ళల్లో నీళ్లు, ఆ కన్నీటికో కారణముంది. బద్రి సినిమాలోని ఓ పాట షూటింగ్ జరుగుతున్న సమయం అది. ఇంతలో పూణే నుంచి నాకు ఫోన్ వచ్చింది. నాకు చాలా సన్నిహితమైన స్నేహితురాలు 17 ఏళ్ల ప్రాయంలోనే ఘోరమైన బైక్ యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయింది. అప్పటికే షార్ట్ రెడీ అయిపోయింది. ఓవైపు తన్నుకొస్తున్న దుఃఖం, మరోవైపు పాట. అది కూడా ఫన్నీగా సాగే పాట. ఎలా చేయగలను బాధను, ఆ బాధతో తన్నుకొస్తున్న కన్నీళ్లను దిగమింగుకుంటూ ఆ పాటను పూర్తి చేశాను. ఆ ఫన్నీ పార్ట్ షూటింగ్ పూర్తయిన వెంటనే తీసిన ఫోటో ఇది. షూటింగ్ అయిపోగానే నేను నా దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను. కన్నీటి పర్యంతమయ్యాను. ప్రేక్షకులకు కేవలం స్క్రీన్ పై గ్లామర్ కనిపిస్తుంది, కానీ ప్రతి ఫోటో వెనక, ఫ్రేమ్ వెనక తెలియని ఓ కథ ఉంటుంది అంటూ తన మనసులో గూడు కట్టుకున్న ఆ బాధను సోషల్ మీడియాలో పంచుకుంది రేణు దేశాయ్. జబర్దస్త్ ఫేమ్ హైపరాది టాప్ తెలుగు టీవీకి తనపై వచ్చిన రూమర్స్ పై తేల్చి చెప్పిన ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.